మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న, ఎస్ఐబిలో హార్డ్ డిస్క్లు, కంప్యూటర్ల ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్రావును 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రణీత్రావు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉండగా పంజాగుట్ట పోలీసులు ఇవాళ అతన్ని కస్టడీకి తీసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో వరంగల్కు చెందిన ఓ బీఆర్ఎస్ నేత, విజిలెన్స్ విభాగానికి చెందిన ఓ ఎస్పీ స్థాయి అధికారి ప్రమేయం బయటపడింది. సిద్దిపేట, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారికి సహకరిస్తున్న వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్కు వార్ రూమ్లను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నేతలు, ఇతర పోలీసు అధికారులకు సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు అధికారులు రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తునకు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వం వహిస్తుండగా పశ్చిమ మండలం డీసీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే తాను ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు, ఆధారాలను ధ్వంసం చేసినట్లు ప్రణీత్రావు వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో వారం రోజుల కస్టడీలో తెర వెనుక సూత్రధారులు, పోలీసు శాఖలో మరికొందరు పాత్రధారుల వివరాలను రాబట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పర్వతగిరి వార్ రూమ్ కో ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించినట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు మిగతా వార్ రూమ్ల వెనుక ఉన్నవారిని వివరాలను సేకరించిన నారు. ఎస్ఐబిలో హార్డ్ డిస్క్ల, కంప్యూటర్ల ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్రావును 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రణీత్రావు చెంచల్గూడ జైల్లో ఉండగా పంజాగుట్ట పోలీసులు ఇవాళ అతన్ని కస్టడీకి తీసుకునే అవకాశాలున్నాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇనారెడ్డి, స్వాతి, మనం గమనించవచ్చు 2 రాష్ట్రాల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారిన నేపథ్యంలో అధికారులు, పంజాగుట్ట పోలీసులు, తర్వాత దీనికి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రిక్ట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు కస్టడీ కావాలని చెప్పిన, ఎప్పుడైనా సరే కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు వారం రోజులు కస్టడీ అడిగితే 4 రోజులు 5 రోజులు ఇవ్వడం జరుగుతుంది. కానీ వారం రోజులు అంటే ఎందుకు వారం రోజులు కావాలి అన్న విషయం మీద ప్రాసిక్యూషన్ చాలా స్పష్టంగా వాదించింది, కోర్టు ముందు ఉంచింది. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వ్యవహారంలో చాలా అంటే ఓన్లీ టెర్రరిస్టులకు, మావోయిస్టులకు మాత్రమే వాడాల్సిన టెక్నాలజీని ప్రతిపక్షాలను వాడటం సంబంధించి ఇప్పటికే చాలా సమాధానం సేకరించాము. ప్రణీత్రావును కనుక విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అనుమతిని వచ్చిన నేపథ్యంలో వారం రోజులు కస్టడీకి ఇచ్చింది. మరి కాసేపట్లో ఇప్పటికే చెందులపడ్డ జైలు జరిగిన పోలీసు మరి కాసేపట్లో ఆయన కస్టడీ తీసుకుని విచారిస్తే చాలా మంది విషయాలు దీంట్లో మనం ప్రధానంగా ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్రావును అపాయింట్ చేసి 30 మంది ప్రైవేట్ సైన్యాన్ని ఆయనకు అప్పగించి 17 కంప్యూటర్లు ఆయనకి టెక్నాలజీ అందజేసిన వ్యక్తులు ఎవరు, తర్వాత దీంట్లో భాస్కర్ రావు ప్రమేయం గురించి కావచ్చు, తర్వాత మిగతా కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారుల గురించి కావచ్చు, ఇప్పటికే పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించారు. ఇదే కాకుండా దీంట్లో కొంతమంది బిజినెస్ మెన్ టార్గెట్ చేసి కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారు. తర్వాత దీంట్లో రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రతి కదలికను వాళ్ళు డ్రైవర్ సంబంధించి కావచ్చు, తర్వాత తమ్ముళ్ళకి సంబంధించి కావచ్చు, తర్వాత ఆయన సన్నిహితులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళ ఫోన్ నెంబర్ కూడా వాళ్ళు ట్యాప్ చేసిన తెలుసు. మొత్తంగా 100 రెమ్మర్లను ముందుగా ఇచ్చి లిస్ట్ ఇచ్చి లిస్ట్ ప్రకారం ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాప్ చేయాలని చెప్పిన వ్యక్తులకు సంబంధించి కావచ్చు. అంటే ఓవరాల్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్రావు అండ్ గ్యాంగ్ చేసిన అరాచకాలకు సంబంధించి ఇప్పటికే టెక్నికల్ గా చాలా విషయాలు సేకరించారు. ఇదే కాకుండా ఇప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుందనుకున్న నేపథ్యంలో ధ్వంసానికి పాల్పడి మొత్తం పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ లేకుండా చేసిన నేపథ్యంలో కూడా దాని మీద కూడా పూర్తిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగాదు. ఇది కాకుండా ఈయన కొంత ఎప్పుడైనా సరే ఏదైనా ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు పెన్ డ్రైవ్ల ద్వారా ఆ సమాచారాన్ని ఎవరైతే దీన్ని పర్యవేక్షిస్తున్నారో ఆ వ్యక్తులకు కూడా చేరవేస్తున్నాడు అని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్న కీలకమైన నేతల గుట్టురట్టు ఈయన కష్టం తీసుకుని విచారణలో బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇది కాకుండా ఈయన సహకరించిన ప్రతి ఒక్కళ్ళు ఎవరన్న దాని మీద కూడా ఇప్పటికే ఒక ట్రాఫిక్ వచ్చారు పోలీసులు. దీని మీద అంటే ఈ రోజు జరగబోయే ఈ రోజు నుంచి దాదాపు 6 రోజుల పాటు పోలీస్ కస్టడీలో అనేకమైన కొత్త విషయాలు వెళ్ళొచ్చడమే కాకుండా బీఆర్ఎస్ లో ఉన్న కీలకమైన నాయకులు, తర్వాత దీని వెనుక నడిపించిన వ్యక్తులకు సంబంధించిన ప్రమేయం సంబంధించిన వ్యవహారంలోనే పోలీసులు పూర్తి స్థాయిలో ఆయన విచారించే అవకాశం కనిపిస్తా ఉంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.